మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాంచ్ పై 50-80% తగ్గింపు. మేడం, ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ జీవనశైలి మారుతుంది. అదే రకంగా ఈ మధ్య చూసాం మనం చిలుకూరు బాలాజీ టెంపుల్లో, నేను సంతానం అంటే జస్ట్ ఒక ప్రసాదం ఇస్తా అంటే అసలు ట్రాఫిక్ జామ్ అయింది, అటు పోవడానికి కూడా లేకుండా అయిపోయింది. అంటే అంతమంది సంతానం లేమితో బాధపడుతున్నారు. సో ఎందుకు లేట్ అవుతుంది, సమస్యలు రావడం గల కారణం ఏంటి? ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూసే డిసీజెస్ అన్నిటికీ, అది ఒట్టి సంతానలేమీ కాకపోవచ్చు, థైరాయిడ్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, క్యాన్సర్స్ పెరుగుతున్నాయి, ఎన్నిటికి కారణం ఒక 4 మెయిన్ రీజన్స్, అంటే నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్. దాంట్లో ఫస్ట్ వచ్చేసి పొల్యూషన్. సో మనం వాటిని ఎంతవరకు చేంజ్ చేయగలము అనేది అది దట్ హ్యాస్ టు బి ద గవర్నమెంటల్ డెసిషన్స్ టు బి మేక్డ్ అనమాట. ఎన్వైరన్మెంట్, ఓజోన్ లేయర్ అవి చూసుకోవాలి. ఈ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ వల్ల చాలా ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అంటాం, ఈడిసీస్ అంటాం, అవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మనం తినే ఆహారం కావచ్చు, దాంట్లో నుంచి కూడా మనం ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ వస్తాయి. సో ఈ ఆహారము, ఈ పొల్యూషన్తో వచ్చే ఈ కెమికల్స్తో మనకి లోపల ఉన్న శరీరంలో ఉన్న ఈ గ్రంథుల నుంచి వచ్చే హార్మోన్స్ అన్ని డిస్ట్రప్ట్ అవుతున్నాయి. దాంతో ఓవరీస్ నుంచి మనకి అండాశయాలు సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు, సిమెన్ నుంచి క్వాలిటీ సిమెన్ కూడా బయటికి రాదు. సో కౌంట్ ఆఫ్ ద సిమెన్ హ్యాస్ కమ్ డౌన్, నంబర్ ఆఫ్ ఊసైడ్స్ హ్యావ్ కమ్ డౌన్, అండ్ ఒవిరియన్ ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తున్నాం. గుడ్డు లేకపోతే పిల్లలేదు, సింపుల్. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనితో పాటు థైరాయిడ్ డిజార్డర్స్ ఎక్కువ చూస్తున్నాం, పీసీఓఎస్ అనే కండిషన్ ఎక్కువ చూస్తున్నాం, ఎండోమెట్రియోసిస్ ఎక్కువైంది, ఫైబ్రాయిడ్ ఎక్కువైంది, క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి సంతానలేమికి చేస్తాయి. థర్డ్, స్ట్రెస్. స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ can cause a decrease in sperm count, semen analysis, erectile dysfunctions. Plus, manaki lifestyle etla ayipoyindante day duty okalu, night duty okalu, they don't have time for each other. So ivanni ekkuvayi manaki de-stressing is the most important thing. Fourth and very important is addictions. Smoking, alcohol, drugs. Ivanni kuda ekkuvayipoyini. So ee naligitlo kuda mana medicine comes last. ఈ నాలుగు మన చేతుల ద్వారా మనం చేసుకున్న వాటి, వీటికి తోడు రైట్ నౌ మన కెరియర్ ఇంపార్టెంట్, ఇదే ఇంపార్టెంట్ కాబట్టి డిలేడ్ మ్యారేజెస్, డిలేడ్ మ్యారేజెస్ తర్వాత అవగాహన ఉండాలి. అవగాహన కోసం ఇంకొక 2-3 ఇయర్స్ వెయిటింగ్. సో ఆ లోపల మన బయాలజికల్ క్లాక్ టిక్ అయ్యి ఓవరీస్ పనిచేయడం అనేటది జరుగుతుంటుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే అందరికీ, ఇవన్నింటిని మనం చేంజ్ చేయలేని వాటిని చేంజ్ చేయలేం, చేంజ్ చేసే వాటిని మనం చేయగలగాలి. అంటే ఆహారంని నిబద్ధతతో తీసుకోవటం, డీస్ట్రెస్సింగ్, ఎంతైనా స్ట్రెస్ ఉంటుంది కానీ డీస్ట్రెస్సింగ్, యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, లిసన్ టు ద మ్యూజిక్, మేబీ గాసిప్ విత్ యువర్ ఫ్రెండ్స్, అవన్నీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ డీస్ట్రెస్సెస్ యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ డీటాక్సిఫైజ్ అస్. ఇవన్నిటితో పాటు చాలా ఇంపార్టెంట్, పెళ్ళి లేట్ అనుకున్నప్పుడు పర్వాలేదు కానీ ఊసైడ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్, పెళ్ళి అయిన తర్వాత ఇంక 3 ఏళ్ళ తర్వాత కనాలనుకుంటున్నారా, పర్ఫెక్ట్, వీఆర్ నాట్ హియర్ టు టెల్ కనేయండి కనేయండి అని, కానీ ఫ్రీజ్ చేసి పెట్టుకోండి, అర్థమవుతుంది కదా. సో ఎగ్ ఫ్రీజ్ లేకపోతే ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకుంటే తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దాన్ని యూట్రస్ లోపల పెట్టుకోవచ్చు. సో టెక్నాలజీ పెరిగింది అని మనం అనుకున్నప్పుడు యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనకి వచ్చిన టెక్నాలజీ గురించి తెలుసుకుని, అవగాహన తీసుకుని, దాన్ని ఎలా మన కోసం, మానవాళి కోసం ఎలా యూజ్ చేసుకోవాలో అర్థం చేసుకుని యూజ్ చేయడంలోనే ఉంది మన గ్రేట్నెస్.